వచ్చినా బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు లేదంటే అప్రూవర్ గా మారిపోవచ్చు అరెస్ట్ చేసినా వాడిని కొట్టకుండా చూసుకుంటారు ఇప్పుడు జగన్ మీద వంటర చేసినట్టు దర్జీగా జైల్లో ఉండి లెటర్లు రాస్తుంటాడు వాడు పేపర్ లో పబ్లిసిటీ వద్దు టీవీలో పబ్లిసిటీ వద్దు వాడికి ఏం కాదు అట్లాగే ఈడికి ఏం కాదు బెయిల్ రాలేదండి బెయిల్ వచ్చింది బెయిల్ అంటే ఎన్ఐఏ కాదు కనుక అది కూడా బెయిల్ వచ్చింది మన దగ్గర అయితే కనుక బెయిల్ ఏంది అసలు ఇన్ని రోజులు ఎందుకు ఉంచాలి ఇదేం మానవత్వం అని కూడా రాస్తారు ఆ యాంగిల్ లో కూడా ఉంటది మనకి ఇది ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయింది కాబట్టి తప్పట్లేదు అంతవరకు కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అదే ఫస్ట్ నుంచి సిబిఐ దాంట్లో వచ్చినటువంటి ఆ కాగితం అన్నట్టు సిబిఐ 3 చార్జ్ షీట్లు పెట్టడమే అతిపెద్దదైనటువంటి అంశం దాన్ని ఫాలోఅప్ గా పెట్టే దాంట్లో ఫస్ట్ పెట్టింది దాన్ని రెండోసారి పోయింది రెండోసారి పెట్టింది మూడోసారి పోయింది కానీ ఇప్పుడు ఇదే ఫైనల్ ఛార్జ్ షీట్ అంటుంది సిబిఐ మూడో ఛార్జ్ షీట్ అంటే ఏం పెట్టింది అందులో ఇంకా ఏం తేల్చలేదు ఫైనల్ ఛార్జ్ షీట్ ఇది పెట్టేసేసి వీళ్ళ నేను నిందితులుగా చూపించింది ఇందులో సాక్ష్యాలు తారుమారు కిందే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిని చూపెట్టింది అంతే ఇప్పుడు దాంట్లో వార్త చూస్తే ఎడ్డింగ్ ఏమో అవినాష్ రెడ్డి అంతలో అచ్చులో పాత్ర అని రాసింది ఈనాడు రాసి కింద వార్తలు ఏముంది సాక్ష్యాలు తారుమారులో దగ్గరుండి తుడిచేసే వాళ్ళు ఇంటికి వచ్చే లోపని పెట్టుకొచ్చింది అదే కదా ఇంకా మటర్లో పాత్రధారిని ఎక్కడ ఉంది మొన్న ఏమన్నారు మొదటి దాకా వాళ్ళ ఇంట్లోనే జరిగింది ప్లానింగ్ ఇదంతా ఇంకోటి ఈ అధికారులు ఇచ్చిన వాంగ్మూలం అజయ్ కల్లం ఆ రోజునే చెప్పాడు నాతో వచ్చి నేను ఇవ్వలేదు స్టేట్మెంట్ గా నా దగ్గరే సంతకం కూడా తీసుకోలేదు